ముందుకు సాగుతున్నారు. బీజేపీ చేసిన సంక్షేమ పథకాలు, మోడీ చేసిన అభివృద్ధే తన విజయానికి నాంది అంటున్న గూడెం నగేష్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వాంగిడ్లో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గూడెం నగేష్ తోటి ఉన్నాం. గూడెం నగేష్, విజయం ఎలా ఉండబోతుంది వాళ్ళని అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, పార్టీ విజయం ఏ విధంగా ఉండబోతుంది, పార్టీ ప్రచారం ఏ విధంగా? నాకు జాతీయ నాయకత్వం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి దాదాపుగా 45 రోజులు అసెంబ్లీ సెగ్మెంట్స్లో వెళ్ళడం, సమావేశాలు నిర్వహించడం, గ్రామాల యొక్క సమావేశాలు, మండల యొక్క సమావేశాలు పూర్తి చేసుకున్నాం. ప్రతి గ్రామంలో కూడా ఓటర్లందరూ జిల్లా వ్యాప్తంగా, పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా చాలా క్లియర్గా ఉన్నారు. ఈరోజు భారతదేశంలో మళ్ళొకసారి ప్రధానమంత్రి మోడీ గారే ఉండాలని చెప్పేసి అందరి యొక్క ఆశ, ఆకాంక్ష కూడా. ఎందుకంటే ఈ దేశం సురక్షితంగా, సుభిక్షంగా, పటిష్టంగా ఉండాలంటే మోడీ గారు ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలి. గల్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అయిపోయినాయి. కావాల్సింది ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి ఈరోజు భారత ప్రధాని ఎవరుండాలి అని చెప్పేసి అన్న దాంట్లో చూస్తే ఒక మోడీ తప్ప ఈరోజు ఇండియా కూటమిలో కనీసం ప్రధాని అభ్యర్థిగా ఈరోజు ఎవరు కూడా కనపడడం లేదు. మోడీ గారి యొక్క వారి దృష్టి, అంటే మోడీ గారిని అదే మాదిరిగా రాహుల్ గాంధీని చూసి ఎవరు చూసినా కూడా మోడీ గారికి తప్ప కాంగ్రెస్ పార్టీ, అదే మాదిరిగా ఇండియా కూటమికి ఎవరు కూడా ఈరోజు సహకరించే పరిస్థితి లేదు, వాళ్ళకు ఓట్లు వేసే అవకాశం అసలుగా లేదు. సార్ చెప్పండి, ముఖ్యంగా ప్రధాన 3 ప్రధాన పార్టీలు ఇటు బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ, 3 ఆదివాసులే, ఇటు మీరు కూడా ఆదివాసులే. ఇప్పుడు ఆదివాసులు బీజేపీకి ఏ విధంగా ఆదరిస్తారని మీరు అన్నట్టుగా వాస్తవమే. ప్రధానంగా ఒకే సామాజిక వర్గానికి వాళ్ళు ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే గతంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలవడమే కాకుండా 465,000 ఓట్లు మొన్న అసెంబ్లీకి పోల్ కావడం, అదే మాదిరిగా నాకున్నటువంటి ఎందుకంటే నా యొక్క ప్రాంతం కావచ్చు, లేకపోతే నా యొక్క అనుచరులు కావచ్చు, పార్టీ చాలా పటిష్టంగా ఉంది. దేశ నాయకత్వం అంతా ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఒకే సామాజిక వర్గమైన ఇక్కడ పార్టీ పటిష్టంగా ఉంది, పార్టీ క్షేత్రస్థాయిలో వెళ్ళింది, పేద వర్గాల్ని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేసింది. అదే మాదిరిగా ఈరోజు మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో 16,43,000 ఓట్లున్నాయి. అందులో మా ఆదివాసులకు సంబంధించిన ఓట్లు 2,20,000 ఓట్లు. అంటే ఎవరు ఏ విధంగా కూడా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్రాంతాలు కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా వచ్చే ఓట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ సంబంధాలకు సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు, ఎవరికి వాళ్ళు ఉంటాయి తప్ప, అంటే ఇక్కడ గంపగుత్తగా ఏ ఒక్కరికి వచ్చే ఆస్కారం ఎవరికి లేదు. కానీ ఒకటి మాత్రం, భారతీయ జనతా పార్టీకి గతంలో పడ్డాయి, మళ్ళీ పడతాయి, ఇప్పుడు పడతాయి. సార్ ఒకటి, గతంలో మీరు మంత్రిగా చేశారు, ఎంపీగా చేశారు, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని ప్రజలు అయితే వాపోతున్నారు, రానున్న రోజుల్లో ఈ సమస్యలను ఏ విధంగా పరిష్కరిస్తారు? నేను ఇందాకనే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించడంలో ముందున్నాను, పార్లమెంట్ సభ్యునిగా కూడా అనేకమైన నేషనల్ హైవేస్ని ఏర్పాటు చేయడంలో, నేషనల్ హైవేస్ కన్వర్షన్ చేసుకోవడంలో, అదే మాదిరిగా ఇంకా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. పిఎంజిఎస్వై రోడ్లు కావచ్చు, ఎల్డబ్ల్యూ రోడ్స్ కావచ్చు, సిఆర్ఎఫ్ రోడ్స్ కావచ్చు, ఇవన్నీ తీసుకురావడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంకా ఇప్పుడైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేయబోతా ఉన్నాను కాబట్టి అక్కడ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి, అదే మాదిరిగా ప్రధానంగా నాకున్నటువంటి
అంటే గతంలో మరి పార్లమెంట్ సభ్యునిగా చేసినటువంటి అనుభవంతో ప్రభుత్వం యొక్క విధి విధానాలు కావచ్చు, పనిచేసే విధానాలు కావచ్చు పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, పరిపాలనా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా ఏ విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో నేను కృషి చేస్తాను. ప్రధానంగా అష్బాబాద్ జిల్లా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో భాగమై ఉంది. ఎందుకంటే పేదంటే ఇక్కడ అభివృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు చాలా తక్కువగా ఉన్నాయి. నీతి ఆయోగే ఈరోజు ఏం చెప్పింది, ఇక్కడ అనేకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, హెల్త్ను చూసుకోవాలి, అదే మాదిరిగా మరి ఎడ్యుకేషన్ను చూసుకోవాలి, ఇరిగేషన్ వ్యవస్థ లేదు అని చాలా సూచికలు, మానవ ఇండికేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని సాధించడం కోసం తప్పకుండా నా అనుభవం దీనికి పనిచేస్తుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. రానున్న రోజుల్లో మీ ప్రచారం ఎలా ఉండబోతుంది, మీ ప్రచారానికి ఎవరైనా బయట నుంచి అంటే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ నుంచి అయితే మాత్రం బయట నుంచి మంత్రులు కానీ వస్తున్నారు, మీ ప్రచారానికి ఎవరైనా మంత్రులు కానీ బయట నుంచి వచ్చే నాయకులు ఎవరు ఉన్నారు? ఇంకా నా యొక్క నామినేషన్ 24 నాడు వేయబోతున్నాను. 24 తర్వాత తప్పకుండా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయికి కూడా జాతీయ నాయకులు వస్తారు, బూత్ స్థాయిలో కూడా, అంటే చిన్న ఎలక్షన్స్లో కూడా పెద్ద పెద్ద జాతీయ నాయకత్వం వస్తూ ఉంది. అదే మాదిరి ఇదైతే పార్లమెంట్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ వారిగా కూడా జాతీయ నాయకత్వాలు వచ్చే ఆస్కారం ఉంది. ఇప్పటికే చాలామంది, ఎందుకంటే వాళ్ళ డేట్స్ మాత్రం ఫైనల్ కాలేదు, కానీ అందరు జాతీయ నాయకులు చాలామంది రాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఒకటి అప్ కీ బార్ 4 సోపార్లో భాగంగా ఆదిలాబాద్ కూడా మొదటి స్థానంలో ఉండాలని చెప్పేసి జాతీయ నాయకత్వం, అదే మాదిరిగా రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా, జిల్లా నాయకులు కూడా అదే మాదిరిగా కృషి చేస్తూ ఉన్నారు. జాతీయ నాయకత్వం వస్తుంది, రాష్ట్ర నాయకత్వం వస్తుంది, జిల్లా నాయకత్వం కూడా అందరు కూడా కృషి చేసి పార్లమెంట్ సెగ్మెంట్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో మీ విజయం ఎలా ఉండబోతుంది? చాలా సులువుగా ఉండబోతూ ఉంది. ఎందుకంటే మేము ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, అదే మాదిరిగా బీఆర్ఎస్ ఉందో, వాళ్ళు సెకండ్ స్థానానికి పోటీ పడాలి తప్ప మొదటి స్థానంలో ఆల్రెడీగా మేము చేరిపోయి ఉన్నాం. సెకండ్ స్థానానికి అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పోటీ పడతా ఉంది. ఇప్పటికే మీ పార్టీలో కొంతమంది నాయకులు అయితే మీ ప్రచారానికి రావటం లేదని అయితే ఆరోపణలు ఉన్నాయి, దానిపైన అంటే సరే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ, ఇప్పుడే మా మాట్లాడుకున్నాం, కార్యకర్తలే దీనికి మూల స్తంభాలు, కార్యకర్తలే ఈ పార్టీకి పూర్తిగా, ఎందుకంటే ఓటర్ రూపంలో కావచ్చు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసే కార్యకర్తలు ఉన్నారు, క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు అందరు కూడా. ఎందుకంటే అందరు కూడా ఈరోజు నామినేషన్ అయిన తర్వాత అందరూ నాయకులందరూ కూడా మరి ప్రచారంలో పాల్గొంటారు. ఎవరు కూడా మరి ఈరోజు, ఎందుకంటే ఎలక్షన్సే ఏ పార్టీ నాయకునికైనా ఎలక్షనే ఒక గీటి రాయి, ఎలక్షన్లో పాల్గొనకపోతే కార్యకర్తలు అయితే ఎవరు కూడా, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు అందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా గ్రామాలలో ఇంటింటికి వెళ్ళి కూడా మోడీ గారి యొక్క, అంటే ప్రధాని యొక్క చేసినటువంటి పనులు కావచ్చు, లేకపోతే మేనిఫెస్టో కావచ్చు, నాకు సంబంధించినటువంటి విషయాలని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. అందరం కూడా మేము జిల్లా ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ జిల్లాని భాజపా మరి ఎట్టి పరిస్థితిలో గెలవబోతా ఉంది. బీజేపీ అంటే ఎంపీ స్థానాలు ఎన్ని గెలవబోతుంది? మేమైతే ఇప్పుడు 14 అయితే గ్యారంటీగా చెప్తా ఉన్నాం, ఇంకా చాలా కష్టపడి మా నాయకత్వం పనిచేస్తే 17కు 17 మేము గెలవబోతా ఉన్నాం. రానున్న రోజుల్లో బీజేపీ మాత్రం అధికారులకు వస్తుందని ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి గూడెం నాగేష్ అయితే అంటున్నారు. ఏదేమైనా మోడీ చేసే పాలననే ఇక్కడ విజయానికి నాంది అని ఎంపీ నాగేష్ అంటున్నారు. కెమెరా పర్సన్ సతీష్ తోటి, చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, వాంకిడి.